హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే గరం మసాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని చూస్తున్నారు కదా, ధనియాలు ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒక కప్పు ధనియాలు అయితే పావు కప్పు జీలకర్ర, పావు కప్పు గసగసాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క తీసుకొని ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ధనియాలు వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొద్దిగా ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత లవంగాలు, జీలకర్ర, ఇలాచి, గసగసాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి ఇగురు కూరల్లోకి చాలా బాగా సూట్ అవుతుంది. వంకాయ కొబ్బరికాయ కూర, వంకాయ శనగపప్పు, వంకాయ ఫ్రై, మటన్ కర్రీ, కీమా, ఈ విధంగా మీరు ఏ కూరలోకైనా వేసుకోవచ్చు. ఫిష్ కర్రీలోకి, చికెన్ కర్రీలోకి అంత బాగోదు. ఆలు కుర్మాలోకి కూడా వేసుకోవచ్చు. కుర్మాస్లోకి కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇలాగే తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేయకూడదు, లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలు. చూసారు కదా, ఇవి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, మిక్సీ చేసి